నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో మాట్లాడతాం సార్ నమస్తే సార్ శ్రీమాత్రే నమ యోగిని ఏకాదశి శుభాకాంక్షలు మీకు మన ప్రేక్షకులందరికీ కూడా విష్ణు యొక్క అనుగ్రహం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ మిస్ అయ్యాం ఒక్కసారి అంటే ఎప్పుడు ముందు చెప్పేస్తాము రైట్ సార్ రేపు ఐదవ తారీఖు ఫ్రైడే శుక్రవారం అమావాస్య వస్తుంది జ్యేష్ఠ అమావాస్య అమావాస్య శుక్రవారం రావటం డెఫినెట్ గా శని అమావాస్యకి ఎలా అయితే ప్రాధాన్యతని చూస్తూ ఉంటారు అలాగే శుక్రవారం కూడా చూస్తారు కదా సార్ అమ్మవారికి ప్రీతికరమైనది రోజు కాబట్టి సో చెప్పండి సార్ మరి జ్యేష్ఠ అమావాస్యని ఎలా వినియోగించుకోవచ్చు ఒక్కసారి ఒకటేంటంటే అమ్మ ప్రతి అమావాస్యకి ఒక ఫలితం అనేటువంటిది ఉంటుంది ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ఆ రోజు ఉండేటువంటి ప్లాన్టరీ పొజిషన్స్ ఆ రోజు ఉండే ప్రధానంగా చూపిస్తాయి మీరు ఇప్పుడు కనుక ప్లానిటరీ పొజిషన్స్ కనుక చూసుకుంటే మనకి కుంభ మేన మేషరాశిలో పాపగ్రహాలు కన్యలో కూడా ఒకటి ఉంది కానీ అది ఛాయాగ్రహం కేతు అయ్యాడు అండ్ ఇటువైపు చూసుకుంటే ఒకవైపు గా శుభగ్రహాలు వచ్చేసాయి లాగా అయిపోయింది అది అయితే లక్కీగా ఏంటంటే ఈసారి వచ్చినటువంటి అమావాస్య ఏదైతే ఉందో నడుమ నడుమొస్తుంది ఎప్పుడైనా శుభగ్రహాల నడుమ పౌర్ణమి వచ్చిన అమావాస్య ముఖ్యంగా అమావాస్య వచ్చినప్పుడు ఆ రోజు చేసేటువంటి పూజ ఏదైతే ఉంటుందో మంచి ఫలితాన్ని ఇస్తుంది అయితే ఈ మూడో స్థానం న్యాచురల్ థర్డ్ హౌస్లో అమావాస్య జరుగుతుంది మిథున రాశిలో జరిగేటప్పుడు మూడో స్థానాన్ని శాస్త్రంలో ఏం చెప్తారంటే దారిద్ర స్థానము పరాక్రమ స్థానము పౌరుష పరాక్రమ స్థానాలు సబ్కాన్షియస్ మైండ్ ఇవన్నీ చెప్తూ ఉంటారు మీ ఇచ్చా కోరిక స్థానాలు కూడా చెప్తూ ఉంటారు మీ అభిరుచి థర్డ్ హౌస్ అనేది అయితే మీ అభిరుచి ఏదైతే ఉంటుందో మీ కోరిక ఏదైతే ఉంటుందో మీ దారిద్ర్యం ఏదైతే ఉంటుందో అమావాస్య నాడు పూజ చేయడం ద్వారా తొలగుతుంది ఏమంటే ఎందుకు అమావాస్య నాడు పూజ చేస్తేనే తొలగుతుంది అంటే మనకి విశ్వంలో కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి అసుర గణాలు దేవతా గణాలు పెరుగుతూ ఉంటాయి నెగటివ్ ఎనర్జీ అంటూ ఉంటారు ఇంట్లో చూశారు కదా ఇంట్లో కనుక నెగటివ్ ఎనర్జీ ఉందనుకోండి అది అమావాస్య నాడు దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అదే సేమ్ అమావాస్య నాడు అమ్మవారి పూజ చేస్తే కూడా అమ్మవారి అనుగ్రహం కూడా ఎక్కువగా ఉంటుంది పాజిటివ్ ఎక్స్ట్రీమ్ లో ఉండే సమయంలో మీరు దేన్ని ఆశ్రయిస్తారు అమ్మవారిని ఆశ్రయిస్తేనేమో మీకు ఆ నెల అంతా వచ్చే అమావాస్య వరకు ఆ పాజిటివ్ ఎనర్జీ మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది ఏ పూజా పునస్కారం లేదు పొడుగుంటాను ఇష్టం వచ్చిన గత ఉంటాను అనేసరికి నెగిటివ్ ఎనర్జీ మీకు కనెక్ట్ అవుతుంది ఎప్పుడైతే మీకు నెగిటివ్ ఎనర్జీ కనెక్ట్ అయిందో మీరు చేసినటువంటి పాప కర్మ అనుభవించడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది రక్షణ లేదుగా అదే పాజిటివ్ ఎనర్జీ కనెక్ట్ అయింది అనుకోండి మిమ్మల్ని రక్షణగా ఉంటుంది మీరు చేసిన పాపకర్మ మీద ఎక్కువ ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు అది మెయిన్ కారణం అదే కాకుండా ఉన్నటువంటి ప్లాంటరీ పొజిషన్స్ ఏదైతే ఉన్నాయో శుభగ్రహాల మధ్య ఉందిగా ఈ అమావాస్య అందుకని ఇంకా ఎక్కువ శుభం కలిగించడానికి అన్నమావాస్యలు వేరు ఇది వేరు అంటే ఏంటి ధన ప్రాప్తిని కలిగించడానికి అదేవిధంగా దారిద్ర నాశనం అవ్వడానికి ఈ యొక్క అమావాస్య బ్రహ్మాండంగా పనిచేస్తుంది మరి ఏం చేయమంటారు ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే ఒకటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా అమావాస్య పూజ చేసేటప్పుడు మధ్యాహ్నం లోపల పితృదేవతలకి ఇవ్వాలి ఫస్ట్ ఎందుకంటే అమావాస్యలకి వాళ్ళ యొక్క అనుగ్రహం కూడా ఉంది దేవతా అనుగ్రహంతో పాటు పితృదేవతలకి ఇస్తూ సాయంత్ర సమయంలో అంటే ఈవినింగ్ సెవెన్ సెవెన్ థర్టీ తర్వాత కనుక పూజ చేసుకున్నట్లయితే లలిత అమ్మవారి పటం పెట్టుకొని చక్కగా అక్షింతలుతో చేయొచ్చు లేదా పుష్పాలతో చేయొచ్చు ఇందులో ఎవరికైనా విపరీతమైన స్ట్రెస్ ఉందనుకోండి బాగా గొడవ బాగా ఇబ్బందిగా ఉందండి అని అనుకునేటువంటి వారు ఎర్రక్షింతులతో చేస్తారు లేదండి మాకు గురుబలం పెరగాలి పసుపు రంగు పుష్పాలతో కానీ పసుపు కలిపిన రక్షింతాలతో కానీ చేస్తారు అది చేయొచ్చు అయితే ఇక్కడ లలితాహాస నామాలు ఒక్కొక్క నామం అనుకుంటూ చేయడం లేదా లక్ష్మీ అష్టోత్తరాలు చేయడం లక్ష్మీ అమ్మవారి పటం పెట్టుకొని పూజ ఒక్కొక్క నామం అనుకుంటూ చేయడం అయితే ఇందులో ఎవరికైనా శనికి సంబంధించిన దోషం ఉంది అంటే ఏళ్ళ శనిమో అష్టమ శనిమో లేకపోతే శని మహాదశ నడుస్తుంది శని మహాదశ నడిచినంత మాత్రాన్ని అనుకోకూడదు దాని పొజిషన్ బాగుంది అనుకోండి పిఏసీ అంటారు ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్ బాగుంది అనుకోండి అద్భుతంగా సాగుతుంది శని మహాదశలో అద్భుతాలు కూడా చూస్తాను గూడమంది చూశారు శుక్రమహద్దశలో ఇబ్బంది పడవని బోధమ చూశారు గురుమహద్లో ఇబ్బంది పడ్డ వాళ్ళని మంది చూశారు అంటే ఏంటి ఆ పిఎసీ బాగాలేదు పిఏ ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ అయిన కంజెక్షన్ బాలేదు అలా ఎవరికైనా శని సంబంధించిన దోషం ఉంటే కనుక గూడాన్నము అంటారు గూడాన్నము తయారు చేసి బెల్లంతో తయారు చేసిన అన్నాన్ని తయారు చేసి దానికి అమ్మవారికి నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా తీసుకోవడము నలుగురికి పంచడం ద్వారా దోషము పోతుంది శనికి సంబంధించిన దోషం అదే విధంగా అమావాస్య నాడు గోవులకి బెల్లము తినిపించడం ద్వారా కూడా చాలా మటుకు దోషాలు పోతాయని చెప్తూ ఉంటారు అది కూడా చేసుకోవాలి అదే విధంగా అమావాస్య నాడు ప్రత్యేకంగా అంటే చాలా మందికి సందేహం కలుగుతుంది ఏమండి మనకి ఏకాదశి చేసినట్టుగానే మనం దీనికి కూడా ఉపవాసం ఉండాలా అని ఏకాదశికి మాత్రం ఉపవాసం చెప్పారు వేరే వాటికి ఉపవాసాలు చెప్పలేదు శాస్త్రంలో అసలు ఉపవాసం అనేది వేరే 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 కాకపోతే మరి ఎందుకండి మరి ఒంటి పూట ఈ పళ్ళు తినడం నిద్ర వచ్చేస్తుంది మనకి ఫుల్ గా అన్నది కూర్చున్నాం అనుకోండి శుభ్రంగా భోజనం చేసి కూర్చున్నాము ఇంకేమో నిద్ర వస్తుంది అందుకని మన మనసు దాని మీద లగ్నం అవ్వదు కాబట్టి మనసు దాని కేంద్రీకరించలేం కాబట్టి మనసు కేంద్రీకరిస్తేనే మనకు ఫలితం వస్తుంది కాబట్టి నీ ఫలితం నీకు ఫలితం రావడం కోసం స్వల్పంగా తీసుకోమని చెప్పారు చిన్న బ్రేక్ఫాస్ట్ లాంటిది ఏదైనా పళ్ళు పొలాలో ఏదో చిన్న టిఫిన్ లాంటిది తీసుకోమని చెప్పారు మించి నువ్వు ఫుల్ గా తిని కూర్చుంటే దేవుడికి ఏం కోపం రాదు తినకుండా కూర్చుంటే కాదు ఏకాదశిగా మాత్రం ఆ రోజు ఉండే ప్లానిటరీ పోర్షన్ త్రీ బై లెవెన్ ఫైవ్ బై నైన్ కాంబినేషన్స్ లో ఉంటాయి కాబట్టి రవిచంద్రుడు మీకు ఆరోగ్యాన్ని పెంచుతుంది గా విష్ణుమూర్తి మన ఉపవాస సంబంధించిన దీక్ష తీసుకుని ఆయన ఫలితం ఇస్తాడట అందుకని అలా చెప్పారు తప్ప సో ఈ రోజు అమ్మవారి నామాలు లక్ష్మీ అష్టోత్రం వరాహి కూడా మొదలు కాబోతోంది కాబట్టి ఆ మరుసటి రోజు నుంచి వరాహి నవరాత్రులు కూడా మొదలు కాబోతున్నాయి కాబట్టి ఆ రోజు సాయంత్రం నుంచి అమ్మవారి ఆరాధన మొదలు పెట్టుకోవచ్చు అంటారు పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు హ్యాపీగా అంటే ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు ఎలా చెయ్యాలి ఏంటి కలసాలు పెట్టేయాలా ఇట్లాంటివి ఏవేవో సింపుల్ గా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు మరి అమావాస్య రోజు నుంచి కూడా అమ్మవారికి ఇంకొంచెం ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి హ్యాపీగా చేసుకోవచ్చు అసలు ముందు రోజు నుంచే ఏదైనా మనం చేసేటప్పుడు కూర్చోండి పెద్దలకి ఆబ్దికాలు ఉంటాయి ముందు రోజు నైట్ నుంచే భోజనం చేయకుండా టిఫిన్ చేస్తారు మీకు తెలిసే ఉన్నది ఎందుకు అట్లా చేస్తారు ఇప్పుడు ఏకాదశి ఉపవాసంలో కూడా ముందు రోజు నైట్ టిఫిన్ చేయమని చెప్తారు రోజు మనం టిఫినే తినమంటారు భోజనం చేయకూడదు అంటారు అంటే వారాహి నవరాత్రులు రాబోతున్నాయి ముందు రోజు నుంచి మీకు ఒక ప్రదేశం అనుకోవాలి మేకల దాకా రాత్రి తినేసి పొద్దున్న మన అలాంటివన్నీ మనధర్మంలో అయితే ఉండవు రైట్ సరే ఇక ఒక్క నామం ఏదైనా చేసుకుంటామండి ఆ రోజు అమావాస్య రోజు ఇవన్నీ పక్కన పెట్టేసి లలితమ్మ గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే అన్ని కాదు ఒక్క ఏదైనా చెప్పండి అంటే ఏం చెప్తారు నేను చెప్పేది ఒకటేనమ్మా ఇక్కడ సంపద రావాలి సంపదని ఇచ్చేటువంటిది కాబట్టి లలిత అమ్మవారి నామాల్లో ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష అయితే ఈ నామం చేసేటప్పుడు ఒక సూక్ష్మాన్ని గ్రహించాలి ధర్మం అధ్యక్షరాలు అంటున్నారు ఆ నామంలో అంటే ఏమిటి నువ్వు ధర్మం వైపు ఉంటే ఆటోమేటిక్ అమ్మవారి నీ వైపు ఉంటుంది అంతే ధనాధ్యక్షరాలు ధర్మాధ్యక్షరాలు ధన ధాన్యం వివద్దుని ధనము ధాన్యం అంతా ఆవిడ ఇస్తుంది అని అర్థం అలా స్మరించుకుంటూ ఉంటే వాటికి మనకు లోటు ఉండదు తప్పకుండా ఇది లోటు ఉండకుండా ధర్మ మార్గాన్నే మనం నడవాలి అని ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో ఇది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించారు సార్ కృతజ్ఞతలు నమస్కారం శ్రీ మా త్రేవే నమ